పాలమూరు పేరు చెబితేనే కరువు వలసలు గుర్తుకొస్తాయి కానీ గత యాసంగి నుంచి అనుకూలించిన వాతావరణం వల్ల జిల్లాలో సేద్యం గాడిన పడింది సర్కారు ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటి పూర్తవుతుండడం వల్ల వలసలు తగ్గుముఖం పట్టాయి రుణమాఫీ అమల్లో బ్యాంకర్ల సహాయ నిరాకరణ వల్ల కర్షకుల ఆర్థిక ఇబ్బందులు మాత్రం యథాతథంగానే ఉన్నాయి ఇంకా నాలుగో విడత జమవక షావుకారుల్ని ఆశ్రయించాల్సిన దుస్థితి తమదని మహబూబ్ నగర్ జిల్లా రైతులు మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది రైతులకుగాను రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద ప్రకటించింది ఇప్పటివరకు మూడు విడతల కింద రెండు వేల పంతొమ్మిది కోట్లను విడుదల చేయగా నాలుగో విడత కింద గత నెల్లో ఆరు వందల డెబ్భై కోట్లను విడుదల చేసింది అయితే నిధులు విడుదలే రెండు మాసాలు దగ్గరకొస్తున్నా నేటికీ రైతు ఖాతాల్లో డబ్బులు చమకాలేదు ఫలితంగా రుణం మాఫీ అయితే కొత్త రుణం అందుతుందని ఆశపడ్డ కర్షకులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు విత్తనాలు ఎరువుల కొనుగోలుకు ప్రైవేట్ అప్పులెదిక్కని వాపోతున్నారు విడతల వారి మాఫీ అనేక చిక్కులను తెచ్చిపెట్టిందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వము రుణము రుణాలు మాఫీ చేసినము నాలుగు విడతలు కానీ చెప్పడమే జరుగుతుంది అయితే ఇప్పటివరకు మూడు విడతలుగా ఎలా ఇచ్చారో మామూలుగా రైతులకు తెలుసు మనకు అందరు తెలుసు ఇప్పుడు నాలుగో విడత రుణమాఫీ కూడా విడుదల చేశాము బ్యాంకులకు ఇచ్చేసామని అని మాటలు చెప్పడము పేపర్లో చూడడము టీవీలో వినడము తప్ప మరి ఇంతవరకు మా అకౌంట్లలో కానీ మా చేతికి కానీ ఇంతవరకు రావడం జరగలేదు ఈ రుణమాఫీ అనేది అది మాకు మాఫీ అయినట్టుగా లేదు ఏదో నాలుగు విడతలుగా పావుల మాఫీ చేయడము మళ్ళీ దానికి ఇంత ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ రెన్యువల్ చేయడము తప్ప ఏది మాకు చేతికి అందినట్టుగా ఇంతవరకు లేదు మరి ఇప్పుడు నాలుగో విడత కూడా మాకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు చేతికి ముట్టలేదు అదేవిధంగా క్రాప్ లోన్స్ ఇప్పుడు మంచి అమ్మాయి పంటలు విత్తనాలు విత్తుకునే సమయం బాగా పెట్టుబడులు అవసరము కానీ ఇంతవరకు క్రాప్ లోన్స్ మాకు ఇంతవరకు రెన్యువల్ చేయలేదు రుణమాఫీ చేతికి అందలేదు నేను నిన్న పోయాను బ్యాంకుకు పోతే రుణమాపి ఎక్కడదా ఇంతవరకు లేదు వాళ్ళు లేస్తే మేము ఇయ్యమా అంటానే అంటున్నారు తప్ప బ్యాంకులు ఎలాంటి రైతుకు రుణమాపి ఇంతవరకు చెల్లించింది లేదు ఆ చెల్లింపు గుడక వడ్డీ లేని రుణము అన్నాడు అంటే నేను ఇప్పటి నుంచి మూడేళ్ళ సంధి నేను వడ్డీ కడతానని అన్నాడు కానీ ఇంతవరకు రూపాయి చెల్లించలేదు ఆ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వడ్డీకి సరిపోను ఐదు వేలు పదివేలు తప్ప ఏ రైతు గుడక ఇరవై ఐదు వేలు వచ్చిన దాఖలాలు లేవు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక గాను ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల పంట రుణాలను అందించాలనేది సర్కారు లక్ష్యం రుణమాఫీ ఆలస్యం వల్ల కొత్త రుణాలు అందటం లేదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు మాఫీ సొమ్ముల కోసం బ్యాంకులను సంప్రదిస్తే అధికారుల నుంచి సరైన సమాధానం లేదని వారు వాపోతున్నారు రుణాలు రెన్యువల్ కాకపోవడం పాస్ పాస్పుస్తకముంటేనే రుణమిస్తామనే బ్యాంకర్ల నిబంధనల వల్ల అప్పు పుట్టడం గగనమవుతోందని కర్షకులు ఆందోళన చెందుతున్నారు ఫలితంగా అధిక వడ్డీలు భరించాల్సిన పరిస్థితని మట్టి మనుషులు వాపోతున్నారు ఈ నాలుగో విడత రుణమాఫీ అనేది గవర్నమెంట్ విడుదల చేసినామని చెప్పి వ్యవసాయ అధికారులు తర్వాత ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు అంతా చెప్తున్నారు కానీ బ్యాంకర్లు అస్సలు కోఆపరేట్ చేయడం లేదు కేవలం రుణమాఫీ అనేది మాత్రం ఉన్న పేరుకు మాత్రమే ఉంది కానీ రైతు బ్యాంకర్స్ అస్సలు కూడా కోఆపరేట్ చేయడం లేదు ఈ ఒకవేళ రుణమాఫీ వచ్చింది అని అంటే మాత్రం ఏమంటున్నారంటే మీ అకౌంట్స్కు మాకు ఇంకా రాలేదు మీరు రెన్యువల్ చేసుకోండి అనేది తీరుగా మాట్లాడుతున్నారు ఆ రెన్యువల్ చేసుకోవడానికి పోతేనంటే మీ సేవా సెంటర్లలో ఆరు ఆర్లు గానీ పహాణీలు గానీ బయటికి రావడం లేదు కొంతమంది అయితే చాలా ఇబ్బందిగా ఉంది కేవలం ఆరు కంప్యూటరైజ్ కంప్యూటరైజేషన్ ల్యాండ్స్ ల్యాండ్స్కి మాత్రమే మేము రుణాలు ఇస్తాము లేకుంటే రుణాలు ఇవ్వమనేటువంటి అనేటువంటి తీరుగా ఉంది కేవలం రుణమాఫీ పేరుకు మాత్రమే ఉంది కానీ దాని ఇంట్రెస్ట్ కూడా మనం ఇంట్రెస్ట్ కూడా డబ్బులు సరిపోవట్లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు సరిపోవట్లేదు గవర్నమెంట్ నాలుగో విడత వేసిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ చెప్తుంది మేము బ్యాంకులో లో మాత్రం మాకు బ్యాంక్ అందలేదు మీకు చెప్పినట్టు ఎవరు వచ్చి మాకు రేపు వచ్చి చెప్పాను మేనేజర్ బ్యాంక్ అంటుండు వస్తే మాకు ఇస్తాం రాంది మేము వేడికి వెళ్ళిస్తాం వాళ్ళు చెప్తారు కానీ అయితే వస్తే ఇస్తున్నాం మూడో విడత వచ్చినప్పుడు ఇచ్చినాం రాలేదు కదా నాలుగో విడత వస్తే ఇస్తాం మేము రాలేదు మరి మీరు అక్కడ మాకు చెప్తాం మాకు డబ్బులు వస్తే మేము ఇస్తాం ఇప్పుడు మూడో విడత వచ్చింది నాలుగో విడత రాలేదు వచ్చింది వస్తాయి నాలుగో విడత కానీ ఇంకా రాలేదు తిరుగుతున్నాం ఇప్పుడు ఇంకా జూన్ లో వస్తుంది అప్పుడు వస్తే వస్తే ఇస్తాం అంటున్నారు మాకు పోతున్నాం వస్తున్నాం అంతే మొత్తం రుణమాబి ఒకసారి చేస్తాను కానీ మొత్తం నాలుగు విడతలు అన్నాడు ఇప్పుడు అని నాలుగో విడత లేదు ఏం లేదు మూడో విడత అయి ఉంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రైతులకు ఉప ప్రణాళిక నుంచి నిధులను కేటాయించడం వల్ల నాలుగో విడత ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి ప్రధాన బ్యాంకులకు మాఫీ నిధులను విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది మనకి నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి ఆరు వందల డెబ్బై కోట్లు రిలీజ్ అయిందండి మన జిల్లాకు అంటే పాత జిల్లాకి అరవై నాలుగు మండలాల జిల్లాకి లాస్ట్ ఇయర్ వరకు మనకు ఒకటే జనరల్ లో ఇచ్చారు ఈసారి మాత్రం ప్రత్యేకంగా జనరల్ ఎస్సీ ఎస్టీ మూడు కేటగిరీల్లో ఇచ్చారు కాబట్టి మేము కంట్రోలింగ్ బ్యాంక్స్ నుంచి కూడా ఎంతమంది జనరల్లో ఎంతమంది రైతులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉన్నారని తెప్పించుకున్నాము దాని ప్రకారం ఇప్పుడు ఆరు వందల కోట్లు రిలీజ్ అయింది దాంట్లో ఆరు వందల యాభై కోట్లకి బ్యాంక్స్కి ఇచ్చేస్తాము ఇప్పుడు అంటే కంట్రోలింగ్ బ్యాంక్స్కి ఇస్తాం ఇక్కడి నుంచి కంట్రోలింగ్ బ్యాంక్స్ నుంచి మళ్ళీ బ్రాంచెస్కి వెళ్ళిపోతాయి అది మనకి ఒక రెండు మూడు రోజులు అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయిటప్పుడు అట్లా ఇవ్వకు ఇవ్వకుండా ఉండటానికి కూడా లేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం ఇచ్చి కూడా చాలా రోజులైంది బ్యాంక్స్కి అక్కడ అట్లా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే కంపల్సరీ మా అధికారుల దృష్టికి తీసుకురండి మేము వెంటనే వాళ్ళతో మాట్లాడతాము ఎందుకు ఆ ప్రాబ్లం ఏంటో ఏ లెవెల్లో అది ఆగిపోయిందో కూడా తప్పకుండా సాల్వ్ చేస్తాము నాలుగో విడత ఆలస్యం వల్ల జిల్లాలో ఖరీఫ్ రుణ పంపిణీ సక్రమంగా సాగటం లేదు త్వరితగతిన సమస్యను పరిష్కరించి ఖరీఫ్ కష్టాల నుంచి బయటపడేయాలని కర్షకులు కోరుతున్నారు